చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి, ఒక ఎయిర్పోర్ట్ లో ఇచ్చేటువంటి ఆంక్షలు వచ్చేటువంటి ఇబ్బందులు మన ఆర్థిక ప్రగతికి దోహదం చేసేటువంటి కారణాలు, ఈరోజు ఇవన్నీ కూడా సాధించుకోవాలని చెప్పి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఈ రైల్వే జోన్ మరియు ఆవశ్యకతని ప్రజలందరికీ వివరించే విధంగా ముఖ్యంగా కేంద్రం మరి కిందకి తరలి వచ్చేదా ఈ దేశ ఉంటూ పార్లమెంట్ సభలు చేసిన పోరాటానికి ఒక రైల్వే జోన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వస్తాయి వల్ల కాబట్టి దీన్ని సాధించుకునే రాష్ట్రానికి అన్ని రకాలుగా తరుణంలో ఇలాంటి ఉద్యమం ద్వారా ప్రజల ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమంలోకి ఈ జోన్ ని త్వరించేస్తున్నా. ఈ రాష్ట్రంలో హెడ్ క్వార్టర్ గా పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కలిసికట్టుగా నిరాహార దీక్ష చేశారు. ఈ యొక్క డిమాండ్ 3 దశాబ్దాల నుంచి ఉన్నటువంటిది. ఇది 2014 విభజన చట్టంలో కూడా పొందుపరచిన అంశం. ఈ చట్టంలో ఉన్నటువంటి అంశం బాధ్యత తీసుకుని కేంద్ర ప్రభుత్వం దీనికి అమలు చేయాలి. కానీ 4 సంవత్సరాలుగా ఖాళీ అమలు చేస్తూ ఏదో ఒక కారణం చెప్తూ రైల్వే జోన్ ఇవ్వకుండా ఉండడానికి ఇంతవరకు కూడా కొనసాగించారు. దాని మీద మేము అంచెలంచెలుగా పోరాటం చేసాం. పార్లమెంట్ సభ్యులుగా మేము పార్లమెంట్ లోపల ప్రశ్నించాం, అక్కడ ధర్నాలు చేసాం. మా మంత్రులు రాజీనామా చేసి బయటకు వచ్చారు. మేము కూడా స్థానికంగా దీక్షలు చేసాం. నేను శ్రీకాకుళం స్టేషన్ లో, మరి అవంతి శ్రీనివాస్ గారు విశాఖపట్నం స్టేషన్ లో దీక్షలు కూడా చేసి ఈ జోన్ విషయాన్ని మరి ఈ యొక్క ఒత్తిడిని కొనసాగించాలని అనేక ప్రయత్నాలు చేశాం. అయినా దీని మీద స్పందన లేకపోవడంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ కూడా కలిసికట్టుగా కేంద్రాన్ని నిలదీసి అడగాలి, రైల్వే జోన్ ని సాధించుకోవాలని చెప్పి ఒక నినాదంతో ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా చేస్తున్నాం. మరి బాధ్యత అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద ఉంది. ఆయన ఒక్కసారి ఆయన గురువుగా భావించే అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి తెలుసుకోవాలి. ఆయన ఉన్నప్పుడు 7 జోన్లు ఆయన క్రియేట్ చేయడం జరిగింది. అప్పుడు ఏ కారణాలు ఆయన చెప్పలేదే, కేంద్ర ప్రభుత్వం దీనికి అడ్డం పెట్టలేదు. మరి అటువంటిది ఈరోజు ఒక రాష్ట్రం 3 దశాబ్దాలుగా అడుగుతున్నటువంటి ఒక అంశాన్ని ప్రధానమంత్రి గారు ఇంకా ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఈరోజు నరేంద్ర మోదీ గారు మాట్లాడారు, ఏ రాష్ట్రం గురించి అయినా ఆయన మాట్లాడుతున్నారు. కర్ణాటకలో ఎన్నికలు జరిగినప్పుడు 17,000 కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించారు. ముంబైలో సబర్బన్ రైల్వేకి సుమారు 40,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆయన సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ కి బుల్లెట్ ట్రైన్లు కూడా ఈరోజు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుష్కలంగా ఇక్కడ స్థలం ఉంది, అన్ని రకాలుగా లోకో షెడ్ డీజిల్ షెడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి. సుమారు 200 నుంచి 500 కోట్ల రూపాయలు ఇస్తే ఈ జోన్ క్రియేట్ అవుతుంది. ఒక్క నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఇంకా తీసుకోకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఉన్నటువంటి పగ కక్ష. ఈ రాష్ట్ర అభివృద్ధి చెందకూడదు, ఎందుకని కేంద్రంలో ఏ సహకారం లేకుండా అన్ని ఆపిపెట్టారు. ప్రత్యేక హోదా కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రైల్వే జోన్ కానీ, ఆఖరికి వెనుకబడినటువంటి జిల్లాలుగా రావాల్సినటువంటి నిధులు కూడా వెనక్కి తీసుకోమని పిఎం ఆఫీస్ నుంచి ఆర్డర్ వస్తే అది కూడా తీసుకున్నారు. ఎంత దౌర్జన్యం చేస్తున్నారు మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఈ దౌర్జన్యాన్ని అరకట్టడానికి నిలదీయడానికి ప్రజా మద్దతుతో విశాఖపట్నంలో ఈ రోజు ఇది చేస్తున్నాం. 11వ తేదీన అనంతపురం లో కూడా ఇలాంటి సభ చేసి పార్లమెంటు సమావేశాలు 18 మొదలు కాబోతున్నాయి. దాంట్లో మేము వెళ్తాం, అక్కడ కూడా మేము ఒత్తిడి తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్తా ఏంటో పార్లమెంట్ కూడా మేము చూపించి మరి వాళ్ళ మెడల వచ్చైనా సరే ఇవన్నీ కూడా సాధించుకుంటామని ప్రజలకు తెలియజేస్తాం.